ప్రతిభకు, వీరత్వానికి, ఓర్పుకు, స్నేహానికి, దానానికి మారుపేరు దానవీర సూరకర్ణ. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. కర్ణుడిది భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర కూడా. అందుకనే కర్ణుడు లేని భారతమా అని నానుడు వచ్చింది. స్నేహానికి నిలువెత్తు చిరునామా కర్ణుడు. ఇన్ని సద్గుణాలు కలిగిన వీర పరాక్రమవంతుడైన కర్ణుడు దుర్యోధనుని కొలువులో ఎలా చేరాడు? సహజ కవచ కుండలాలతో పుట్టిన ఈ యోధుడు ఎలా మరణించాడు? అసలు కర్ణుడు చావుకి బంధ కారణాలనే సామెతి ఎలా వచ్చిందో తెలియాలంటే మీరు అతని కథ వినాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. సూర్య తేజస్సుతో, సహజ కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడైనాడు. కర్ణుడి కన్న తల్లి కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని పరీక్షించడానికి సూర్యుణ్ణి ప్రసన్నం చేసుకుని కర్ణుడికి జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండా బిడ్డను కనడం వల్ల లోకాప నిందలకు భయపడి ఆ బిడ్డను గంగలో వదిలిపెట్టింది. అలా కొట్టుకు వచ్చిన బిడ్డ అతిరథుడనే సూతుడికి దొరికాడు. అతని భార్య రాధ. వీలే కర్ణుడిని పెంచిన తల్లిదండ్రులు. రాధ పెంచింది కాబట్టే రాధేయుడైనాడు. సూత కులపు వాడిగా కర్ణునికి ధనుర్విద్యను నేర్పిన బ్రాహ్మణుడని అబద్ధం చెప్పిన కారణంగా నేర్పిన విద్య ఉపయోగపడలేదు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఒక కీటకం కర్ణుడి తొడను కుట్టింది. భరించడాని నొప్పి వస్తున్నా, రక్తం స్రవిస్తున్నా గురువుగారు లేస్తారని ఓపికపడ్డాడు. లేచి చూచిన పరశురాముడు సహనం కలిగి ఉండడం వలన కర్ణుడు బ్రాహ్మణుడు కాదని గ్రహించి కర్ణుడిని శపించాడు. ఆ శాపం కారణంగానే అతను నేర్చుకున్న విద్య యుద్ధం సమయంలో ఉపయోగపడలేదు. కులం తక్కువ అన్న కారణంగా అర్జునిపై పోటీకి దిగిన కర్ణుణ్ణి కృపాచార్యుడు కాదన్నాడు. కానీ దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతి చేసి రాజ్యపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కర్ణుడు దుర్యోధనుణ్ణి తన స్నేహితునిగా భావించి చివరి వరకు అతని వైపే నిలబడ్డాడు. కన్న మమకారానికి కాదు కదా, దేనికి లొంగలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చి నీకే పట్టాభిషేకమని, పాండవులతో కలవమని చెప్పినా ఆశపడలేదు. గెలిచినా ఓడినా దుర్యోధనుతోనే ఉంటానన్నాడు. కర్ణుని తల్లి అయిన కుంతికి ఇచ్చిన మాటకు కట్టుబడి యుద్ధంలో ధర్మరాజు సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేశాడు కర్ణుడు. సూతపుత్రుడైన కర్ణుణ్ణి సారథి అయిన శల్యుడు నిరంతరం తన మాటలతో అవమానిస్తూ కర్ణుడి ఓటమి కారుకుల్లో శల్యుడు కూడా కారణమయ్యాడు. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన బాణం ఆవు ప్రాణం తీసింది. అది యాగధేనువు. దాంతో ఆ బ్రాహ్మణుడు యుద్ధంలో నీ రథచక్రం భూమిలోకి కృంగిపోతుంది అని శపించాడు. ఆ శాపం కారణంగానే కర్ణుడి యొక్క రథచక్రం యుద్ధ సమయంలో భూమిలోకి దిగిపోతుంది. ఆ బ్రాహ్మణుడి శాపం కూడా కర్ణుడి ఓటమి కారకాల్లో ఒకటని చెప్పవచ్చు. కవచ కుండలాలున్నంత వరకు కర్ణుణ్ణి ఎవరు గెలవలేరని తెలుసుకున్న ఇంద్రుడు కొడుకైన అర్జున్ని కాపాడాలన్న స్వార్థంతో మారువేషంలో వచ్చి కర్ణుడి యొక్క కవచ కుండలాలు అడుగుతాడు. ఆ విధంగా కవచ కుండలాలు కోసి ఇచ్చి దానవీర శూర కర్ణుడయ్యాడు. అవమానాలు అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనని మించిన వారు లేరని కర్ణుడి పాత్ర మనకు చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.